విజయవాడలో నిర్వహిస్తున్న ఫ్లవర్ ఎగ్జిబిషన్ షో అందరినీ ఆకట్టుకుంటుంది. రోజ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కల ఆకృతులు ఎంతగానో అలరించాయి. ఉన్న కొద్ది స్థలంలోనే మొక్కలను పెంచడం, మొక్కలతో వివిధ డిజైన్లను తీర్చిదిద్దడం వంటి అంశాలతో ఈ ఎగ్జిబిషన్ లో ఆకర్షణీయంగా మొక్కలను ఏర్పాటు చేశారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఇండియా విజయవాడ కేంద్రంగా ఇక్కడికి రావడం అనేది చాలా అదృష్టం. 150 మంది సభ్యులుంటే దాంట్లో ఇంచుమించు 135 మంది మహిళా సభ్యులే దీంట్లో సొసైటీలో ఉన్నారు. ఈరోజు మనము హార్టికల్చర్లో మనం పండ్ల తోటలు, పూల తోటలు, వెజిటబుల్స్ ఈ మూడు రకాలు మనము ప్రయారిటీ ఇస్తున్నాం. దీంట్లో 56,000 ఎకరాలు ఈ రాష్ట్రంలో పూల తోటలు ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ఒక నిజంగా ఒక ఆశ్చర్యకరమైన ఒక మహిళలు దాదాపు ఒక సొసైటీ రోజ్ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యులు మహిళా సోదరి మండలి అందరూ కలిసి ఒక 135 మంది ఒక సెన్సేషన్, ఒక చరిత్ర సృష్టించినారు. ఎన్ని రకాల వెరైటీసు, 600 రకాల వెరైటీసు, దాదాపు 2,000 గులాబీ చెట్లని ఇక్కడ తీసుకొచ్చి ఎగ్జిబిషన్ని వీళ్ళు ఏర్పాటు చేయటం, మహిళలు సొంతంగా ఏర్పాటు చేయటం, నేను వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. ఇక్కడ ఎగ్జిబిషన్ అనేటువంటిది మీకు అందరికీ తెలుసు, బెజవాడలో ఇద్దరు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ చూసేవాళ్ళం. గత 10-15 సంవత్సరాలు ఇక్కడ కూడా స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా 3 సంవత్సరాల నుంచి హరితప్రియ వాళ్ళు, రోజ్ సొసైటీ వారు ఇక్కడ అఖిలాండేశ్వర్ గారి నాయకత్వంలో పెట్టడం జరుగుతూ ఉంది. వారితో పాటుగా చాలామంది సభ్యులు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అంతా కలిసి ఒక 35 మంది వరకు కూడా కృషి చేస్తున్నారు. వారు చేసే సేవలు నచ్చి నేను 3 సంవత్సరాల నుంచి వారితో పాటు నేను కూడా పాల్గొంటున్నాను. నేను కూడా ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాను. వారు కూడా మీరు పెట్టాలండి అని చెప్పి నేను ఎట్టి పైసలు కూడా అడుగుతూ ఉన్నారు. అందుకని నేను కూడా ఈ బొమ్మలు అవన్నీ కూడా క్రియేట్ చేస్తాను. ఇంకా అన్నీ పెట్టలేదు, పులిపెంచడిగా పెట్టలేదు, కొద్ది కొద్దిగా మాత్రమే పెట్టే మా కలెక్షన్స్ అవన్నీ కూడా. అయితే మొక్కల్లో మనం బొమ్మలు అలంకరించవచ్చు, మొక్కలతో మినే చేస్తు అంటే చిన్న గార్డెన్ ఏర్పాటు చేసుకోవచ్చు. స్థలం లేకపోయినా కూడా అపార్ట్మెంట్స్ అయినా మొక్కలు మనం పెంచుకోవచ్చు.